ఈ నిసీదిలో నేను రాసే ప్రతి అక్షరం తన కోసమే సాహితి కాని తనకు నా మనసు పెట్టుకున్న పేరు మాయ అవును తనతో ఉన్న ప్రతి క్షణం మాయే తన చూపు తన కోపం తన మాటలు కూడా మాయే తనని చూసిన ప్రతి క్షణం తనతో మాట్లాడిన ప్రతి మాట తన గురించి వచ్చే ప్రతి ఆలోచన అంతా మాయే తను నా నుండి దూరమైన రోజు నుండి రోజు 10 గంటలకల్లా వచ్చేవాడు ఇంకా రాలేదేంటి హాయ్ హలో కులాష హాయ్ హలో హలో హాయ్ నా పేరు ఆశ ఎప్పటి నుండి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను చాలాసార్లు ఈ విషయం చెప్పడానికి ట్రై చేశాను కుదరలేదు కాదు కానీ భయం వేసింది కొంచెం ధైర్యం తెచ్చుకొని చెప్పడానికి వచ్చాను మీరంటే నాకు చాలా ఇష్టం విల్ యూ మ్యారీ మీ అలా మ్యారీ మీ అనగానే మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం బాగా ఆలోచించుకొని రేపు ఓకే చెప్పండి కూర్చోండి నేనా మిమ్మల్ని కూర్చోండి ఐఎమ్ ఆల్రెడీ మ్యారీడ్ ఇది చెప్పడానికి అయినా కూర్చోమని చెప్పింది అయినా నేను నమ్మను మీరు అబద్ధం చెప్తున్నారు అమ్మాయి ఎవరు ఎలా ఉంటుంది అసలు ఎక్కడుంటుంది ఇదంతా కాదు మీకు మ్యారేజ్ అన్నట్టు ప్రూఫ్ చూపించండి అప్పుడే నమ్ముతాను చెప్పండి గుర్తు రాకూడదనుకున్న గుర్తొచ్చే నా గతం గుర్తు చేసుకున్నంత ధైర్యమూ లేదు చెప్పేంత ఓపిక లేదు కానీ నీకోసం చెప్తున్నా నేను అందరిలాంటి ఒక మామూలు కుర్రాన్ని రోజు 4 ఫ్రెండ్స్తో తిరగడం సాయంత్రానికి ఇంటికి వెళ్ళడం కానీ అనుకోకుండా నా జీవితంలో ఒక అమ్మాయి వచ్చింది కాదు నేనే అమ్మాయి జీవితంలోకి వెళ్ళాను తనే మాయా శ్రీవారు వేళ కాదు విరహాల గోల ఇంకా నా వీలు
రే ఆ సాంగ్ సాపరా. బా పల్లెలు తింటావా? నగదు ఇంతకు వస్తా అంటావా బయటికి? వస్తుందిరా, మొన్ననే ఆ ఇంటి నుంచి రావడం చూసా. ఇంతకీ ఈలేనా? ఈలే. అవును, ఫోరేం చేస్తుందంటో చూస్తుంటే సోటూర్ అమ్మాయిలో ఉందిరా. ఆయన నాకేం తెలుసురా, సెలండి కొండు. ఓహో, బేవార్స్గా తిరిగి నీకెందుకురా సాఫ్ట్వేర్ పోరి. రే పల్లి కొని ఇచ్చాగా, అవి తినిసావు, నన్ను చంప మాకు. కూసంతసేపు సైలెంట్గా ఉండరా అంటే అసలే లోపల టెన్షన్ టెన్షన్గా ఉంది. రే అమ్మాయి వచ్చిందిరా. అమ్మా, బేవర్స్ అయితే అయ్యాడు కానీ మంచి పోనే పట్టేశాడు. ఏంటి మామ పరిస్థితి, లైఫ్ ఎలా ఉంది? ఏం లైఫ్లే మామ, జాబ్ కోసం తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోతున్నాయి. ఈడి జాబ్ కన్నానా? వాడతా మనకెందుకు? సర్లే గాని, నేవీలో పోస్టులు పడ్డాంటగా అప్లై చేయకూడదా? అవునా? ఏం పోస్ట్ మామ? అరే నాకు ఎలిజిబిలిటీ ఉందా? ఏ టెన్త్ క్లాస్ చాలరా. అవునా? ఏ పోస్ట్లో చెప్పరా, అర్జెంటుగా వెళ్ళి అప్లై చేసుకుంటా. ఏం లేదురా, ఇప్పుడు షిప్ ఉంటుందా? ఆ షిప్లో లోడ్ ఉంటుందా? నువ్వు అనుకునే ఆ లోడ్ కాదు రోయ్, ఎలా చెప్పాలబ్బా. ఇప్పుడు సముద్రంలో షిప్ వెళ్తా ఉంటుందా? అవును, వెళ్ళుద్ది చెప్పరా. రే వాడక ఎదవా, వాడితే ఎందుకురా. అరే మామా నువ్వు ఆగరా, నువ్వు చెప్పరా. నాతో తిరిగే వాళ్ళు కూడా ఎదవలే. సర్లే నువ్వు చెప్పరా. అలా వెళ్తున్న షిప్ సముద్రంలో సడన్ గా ఆగిపోయింది అనుకో, నువ్వు దిగి నెట్టాలి. అదే జాబ్. ఏంది, షిప్ సముద్రంలో ఆగిపోతే నీళ్ళలో దిగి నెట్టాలా? జోక్ కదా. ఇప్పుడు అబ్బా కొట్టేశాడ్రా ఏదవా, వీడు ఉమ్మేశాడు. హలో మాస్టరు, పాప అటు కాదు ఇటు వస్తుంది. హాయ్, నా పేరు బాబీ. మీ పేరు? అంటే పెద్ద పరిచయం లేకుండా పేరు ఎవరు చెప్పరనుకోండి, కానీ మీ పేరు? నేనేమీ కిడ్నీ అడగట్లేదండి, మీ పేరు అడుగుతున్నా. సాహితి. సాహితి బాబీ, సాహితి
ఎంత బాగుందో. అవును, మిమ్మల్ని ఎన్ని రోజుల నుంచి ఆ ఇంట్లో చూస్తున్నా, ఆ ఇల్లు మీదేనా? కాదండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అది. వాళ్ళన్నే చాలా బాగుంటాడు. ట్రయల్స్ వేస్తున్నా, ప్రపోజ్ కూడా చేద్దాం అనుకుంటున్నా, కాస్త హెల్ప్ చేస్తారా? అవునా? హలో బాబాయ్, ఆల్ ది బెస్ట్. ఎవరిడే, ఎన్నిసార్లు? ఏమండి ఏమండి, కొంచెం నిజం చెప్పండి. నిజమేనండి, కొన్ని నిజాలు అలానే ఉంటాయి. ఏమండి, మీ ఇల్లు వచ్చేసింది, సారీ మీ లవర్ వాళ్ళ ఇల్లు వచ్చేసింది. తనతో ఫ్లో మిస్ చేసిందే కాక, ఎదవ డైరెక్షన్ ఇస్తావా? నీ అబ్బా కొట్రా, కుమ్మేస్తున్నారయ్యా. రోజీ వెయిటింగ్ లేంట్రా, డైరెక్ట్గా వెళ్ళి ఏదో ఒకటి చెప్పేచ్చుగా. ఏంది మాకి రచ్చ? సరే నేను వెళ్తున్నా. సర్లే నేను వెళ్తున్నా, బాయ్. మన లేసు పల్లీలు రాజాగారి ముందు దాని స్టఫ్ మొత్తనప్పుడు ఇక్కడ చెల్లిపో. సర్లే, నీకోసం కాకపోయినా పల్లీల కోసం చిచ్చి ఫ్రెండ్షిప్ కోసం ఉంటాను రా. నీలా ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియడం కాదు. ఏమన్నావురా, అర్థం కాలే. నువ్వు ఒకడివి, అర్థం కావాల్సినవి అర్థం చేసుకో, అర్థం కానివి అర్థం చేసుకుంటావు. సర్లే, జాబ్ ఎంతవరకు వచ్చింది? రాలేదు మామా. నీకోటి చెప్పనా, మన ఇద్దరు కాలేజ్ జాబ్ వచ్చేసింది. ఏం జాబ్ మామా? ఇదిగో ఈ జాబే, మనం వాడి వెనకాల తిరగడం. అమ్మాయి వెనకాల వాడు, వాని వెనకాల మనం. సర్లే కానీ మనం నీ లేస్ ప్యాకెట్లకు డబ్బులు ఆడు. రేయ్, నీ డబ్బులతో నువ్వు తెచ్చుకోవచ్చు కదరా, ఇంత పిసినారోడు ఏందిరా. నీకు ఒకటి చెప్పనా, దగ్గర్రా. ఆయనేంటి దగ్గర్రా, వెళ్ళి డబ్బులు అడగబోయ్. బా రే రే, తను వచ్చిందిరా, రండిరా. ఏమండి సాయిద్ గారు, మీరండ్రా. నిన్న మొన్న రాలేదేంటండి? అబ్బా ఏం కవర్ చేశాడ్రా, వీడు రాకుండా అమ్మాయిని రాలేనాడు చూడు, మొగజాతి అనిమిత్తం రా. నీకు అవసరమ్మా? కూర్చొని మాట్లాడుకుందామా? మీతో కొంచెం మాట్లాడాలి ప్లీజ్. చెప్పు, వెళ్ళాలి నేను. అంటే కొంచెం భయంగా ఉంది. ఆగండి. చెప్పు. మిమ్మల్ని చూసిన మొదటి క్షణాన్నే ఐ లవ్ యూ. అబ్బా ఇదేందా, ఇదే ఇదేగా చెప్పేది? అవును. ఈ లవ్ గివ్ ఏం లేవు, అసలు నాకు ఇంట్రెస్టే లేదు, వెళ్ళిపోయి ఇక్కడ నుండి. ఇది ఇది కరెక్ట్. అలా కాదని చెప్పిపోతే ఎలా, కాస్త ఆలోచించి చెప్తాను చెప్పొచ్చుగా. అలా వెళ్ళిపోతే నేను చచ్చిపోతా. మా నాన్నకు చెప్తే ఆయనే చంపేస్తారులే. అమ్మ దుర్మార్గుల, నన్ను చంపేద్దామని రెడీ అయిపోయావే? నా ప్రేమ గారు ఒప్పుకోలేదంటే నీకు నాకు ఏదో ఉందని అందరికి చెప్పేస్తా. రే రే ఏం రా, రచ్చ పదరా, చెప్దు పదా. ఇది ఎండు కోతులు ఎవరు, నీ ఫ్రెండ్సా? ఎవరు బాబు నువ్వు? మేడం అరెస్ట్ చేస్తున్నాడా?
ప్రాణం పోయినా ఈగానే వాళ్ళని ఇస్తానా? బాలయ్య బాబు పోనేడేంట్రా? కిషోర్ గారు ఆడపిల్లని అరెస్ట్ చేస్తున్నాడంట, వదిలేదామా? వద్దులే బాబు. ఏది ఒకసారి మావయ్యానమ్మా? మావయ్యా? ఎవడరు గాడిదే? నిన్ను కాదులేరా? ఆ బొక్కలే. వినాశ్రీయ జననం నాస్తి, వినాశ్రీయ గమనం నాస్తి, వినాశ్రీయ జీవం నాస్తి, వినాశ్రీయ సృష్టి అయి నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టియే లేదు. అయిన వాళ్ళకి కష్టం వస్తే అరగంట లేట్ వస్తానేమో, అది ఆడపిల్లకి కష్టం వస్తే అరక్షణం కూడా ఆలోచించను. ఇదితో చేయి కాపురం. ఐ విల్ షో దెమ్ హెల్. మనసా ఇది వినవే, నా ప్రేమను దయగనవే, కదిలే నా కలనీవే, మదిలో సరిగమవే, నా రాత్రి వెన్నెల నీవే, నీ చిరునవ్వుంటే చాలే, నా ఊహల మదిలో నీవై నను బంధించేసావే. నువ్వే నా ప్రాణం ప్రేమ, నువ్వే నా లోకం, నీతో కలిసుండే కాలం కాదా ఒక స్వర్గం. నువ్వే నా స్నేహం ప్రేమ, నువ్వే నా సర్వం, నిన్ను చూడని ఆ నిమిషం ప్రేమ పోదా నా ప్రాణం. బాబీ ఇలా వెయిట్ చేయడం వల్ల లాభం లేదు, ప్లీజ్ వెళ్ళిపో. వెయిట్ చేయకు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నేను వేరే వాళ్ళని లవ్ చేస్తున్నా. నువ్వు ఎవరిని లవ్ చేయటో నాకు తెలుసా? అయితే ఐలు మీ ఫ్రెండ్ అది కాదు, మీదని కూడా తెలుసు. ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకు సాయితీ, నేను వ్యవసాయం. నా ఉద్దేశం అది కాదు. నీ ఉద్దేశం అది కాకపోయినా నేను చెప్తున్నాను విను. నేను వ్యవసాయం ఉండొచ్చు, కానీ మోసగా మాత్రం కాస్త అయితే. ఇప్పటికే ఎవరిని ప్రేమించలేదు. అలా అని చెప్పి నేను అది, నేను ఇది, నేను మంచి, నిజాతిపూర్ణ, నేను డప్పు కొట్టుకోవట్లేదు. సాహితీ నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మొదటిగా నిన్నే లవ్ చేశాను, కడదాకా నీతోనే ఉండగలను. కానీ సాహితీ నేను చెప్పేది చాలా చిన్నగా ఉండొచ్చు. నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం అంటే చెప్పలేనంత ఇష్టం సాహితీ, చెప్పలేనంత ఇష్టం సాహితీ. ముందు ఇలా వెంటబడి నాలుగు మాటలు చెప్పి ప్రేమిస్తాడు, కాదంటే చచ్చిపోతాం, లేదంటే చంపేస్తాం. పోనీలని ప్రేమిస్తే అపార్థాలు, అర్ధాంతరంగా వదిలేయడాలు. ఎలా నమ్మాలి మిమ్మల్ని? కాంప్రమైజ్ అయి ప్రేమించే ప్రేమలు అలాగే ఉంటాయి సాహితీ, ఎలా నమ్మాలని అడిగేవు కదా. ప్రేమ అంటే నేను నమ్మకం సాహితీ. జీవితాంతం తోడుగా ఉంటానని 365 రోజులు వదిలేసి వ్యాలంటైన్స్ డే రోజున మాత్రం ఐ లవ్ యూ బంగారం, ఐ లవ్ యూ బుజ్జి, నువ్వు లేకపోతే నేనే అంటూ ఆ ఒక్కరోజు మాత్రమే కుండపోత వర్షంలో ప్రేమించే రకం కాస్త అయితే. నాకు మాత్రం ప్రతిరోజు వ్యాలంటైన్స్ డే. ప్రేమ అంటే బై నేచర్ పుట్టాలి, బై హార్ట్ పెరగాలి. నువ్వు అనుకోవచ్చు నీ అందం చూసి ప్రేమించానని. అందం చూసి ప్రేమించే ప్రేమలు ఎక్కువ కాలం నిలవ సాహితీ. కానీ ఒక్క విషయం మాత్రం నిజం సాహితీ, నేను జీవితాంతం యువరాన్లా చూసుకుంటా, మహారాణిలా చూసుకుంటా అని చెప్పలేను. కానీ
జీవితాంతం గుండెలో పెట్టుకుని చూసుకుంటాను మాత్రం చెప్పగలను సాహితి. ప్రపంచంలో నీకు నాకంటే ఎక్కువ ప్రేమించలు దొరకవచ్చు, కానీ నేను మాత్రం నిన్ను ప్రేమించేందుకు ఏ అమ్మాయిని ప్రేమించలేను. అదేంటో, నిన్ను ఒక్క క్షణం పలకరిస్తేనే ఓకందంత తృప్తిగా ఉంటుంది. ఎలా అంటే, నా నుండి నేను వేరైపోయి నీలో కలిసిపోయేంతలా ఉంటుంది. కానీ ఇలాగట్లేదు, నేనుండి దూరంగా వెళ్దాను ఎంత ట్రై చేస్తున్నా నీ మనసు నుంచి దూరంగా వెళ్ళలేకపోతున్నాను. ప్రేమ కోసం జరిగిన మజ్జన విషయంలో చెప్తే ఏంటో అనుకున్నాను, కానీ ఇప్పుడు అదవుతుంది ఎందుకన్నా మనసు ఎంత ఇబ్బంది చెప్తుంది కాబట్టి. కానీ సాహితి, బ్రతుకున్నంతకాలం నేను కష్టపడతానో ఎంత సంతోషపడతానో చెప్పలేను, కానీ నీ సంతోషం కోసం ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి క్షణం కష్టపడుతూనే ఉంటా. నీకు అర్థమవుతుందా, నువ్వు చీ తూ నా వెంట పడకంటున్నా సరే ఎందుకు నీ వెనకలు తిరుగుతున్నాను, నువ్వు అంటే నాకు పిచ్చి ప్రేమే. సరే బాబీ, నేను రేపంతా ఆలోచించుకొని ఎల్లుండి ఏ విషయం అన్నది చెప్తాను. ఎల్లుండి మార్నింగ్ 10కి పక్కనే ఉన్న పార్క్కి వచ్చి thank you.
ఇందాక నుంచి మిమ్మల్ని చూస్తున్నాను. ఎవరికోసం ఎదురు చూస్తున్నట్టున్నారు? అతను వచ్చేలోపు కంపెనీ ఏమన్నా? మామా, ఏ మాటకు ఆ మాట, సిరివెన్నెల గారి సాహిత్యం చాలా బాగుంటుంది కదరా. అవునరా, ఆయన సాహిత్యానికి నేనైతే చౌలు కోసుకుంటా. సాహిత్యం అంటే గుర్తొచ్చింది. ఇంతకీ నీది సాహితీ మ్యాటర్ ఎక్కడి దాకా వచ్చిందిరా? ఏంటి ఇడు రే, నిన్నేరా అడుగుతుంది కావాలా? ఏంట్రా? అదే, నీది సాహితీ మ్యాటరు ఎంతవరకు వచ్చిందని అడుగుతున్నా. సాహితీ ఎవర్రా? సాహితీ నువ్వు లవ్ చేసే అమ్మాయిరా? మామా, సాహితీరా? మర్చిపోయావా? నీ మతి మరుపు తగలయ్యా. సాహిత్యానికి చోలు కోసుకుంటావా నాన్నా? నీ మతి మరుపు అయ్యేవారని తెలిస్తే నువ్వు కోసుకోవడం కాదు, ఆ అమ్మాయి కోసుద్ది. నిన్న అమ్మను రాలేదేంటండి? అబ్బా, ఏం కవర్ చేశాడ్రా, వీడు రాకుండా అమ్మాయిని రాలేనాడు చూడు. మొగజాతి అన్ని ముత్యాం రా. మరీ ఇంత మతి మరిపేంట్రా, ఇంకేన్నాళ్ళరా? పోస్ట్ ట్రోమాటిక్ అమ్నీషియా, పీటీఏ. అమ్నీషియా అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మతి మరుపు. ఈ పీటీఏ ఉన్న వాళ్ళు రోజు చేసే పనులు, ఈవెంట్స్, కొన్ని కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అప్పుడప్పుడు మర్చిపోతున్నారు. అది పెద్ద విషయం అయితే కాదు. మైల్డ్ హెడ్ ట్రామా కాబట్టి ఇట్ యూజువలీ రిజాల్వ్స్ ఆన్ ఇట్స్ ఓన్ వితౌట్ ఎనీ ట్రీట్మెంట్. సో బుక్స్ చదవడం, యోగా, మెడిటేషన్ ఇలాంటి పని రోజు చేస్తే గ్రాడ్యువల్లీ ఇట్ విల్ డిక్రీజ్. పెద్ద జబ్బు జరిగిపోయింది మామ. ప్రేమించిన అమ్మాయి మర్చిపోయే జబ్బు నాకెందుకు వచ్చిందిరా? అర్జున్కి సాయుధం కావాలి మామ. రే, టెన్షన్ పడకరా. ఏం కాదు, నీ ప్రాబ్లం ఉన్నది ఉన్నట్టు చెప్పే, అంతా మన మంచికి జరుగుతుంది, యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? మళ్ళీ అలానే పడుతుందా? ఎన్నిసార్లు చెప్పాలి నాన్న టాబ్లెట్ వేసుకుని పడుకోమని? ఏం కాదులేదు. Thank you.
సర్లే అమ్మా, నువ్వు వెళ్ళు. ఎవరమ్మా నువ్వు? సాహితి. సాహితి నా కూతురే. ఎవరు బాబు నువ్వు? అంకుల్, నేను సాహితి వాళ్ళ ఫ్రెండ్ని. సాహితి ఎక్కడ అంకుల్? వారం రోజుల క్రితం తన ఫ్రెండ్ని కలిసి వస్తా నానా అని ఉదయాన్నే 9:30 బయలుదేరి వెళ్ళింది బాబు. అలా వెళ్ళిన నా చిట్టి తల్లి సాయంత్రానికి యాక్సిడెంట్ అయి శివమే ఇంటికి వచ్చింది. పెద్ద కూతురు కదా, తల్లి లేని పిల్లని గారాభంగా పెంచితే నాకు కన్నీళ్ళు మిగిల్చి వెళ్ళింది బాబు. నీవే మోనన్ని ప్రాణం కదా చావే ప్రియతమా, నా తప్పే తెలిసేసరికి నీవే లేవే ప్రాణమా. క్షమించవా అలా నా మాయని పెళ్లి చేసుకున్నాను. అదేంటో మర్చిపోయే రోజులో తను పరిచయమైంది, గుర్తున్న రోజులు దూరమైంది. జీవితం ఒక ప్రయాణం అండి, దాంట్లో ఎన్నో పరిచయాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు. ఇలా రోజు తను ఎక్కడ మర్చిపోతున్నాను, తన జ్ఞాపకాలతో ప్రతిరోజు అందరికంటే ముందు ఇక్కడికి వచ్చి ఇదే పార్క్ అక్కడ కూర్చుంటా. అమ్మా, కాస్త మంచినీళ్ళు తీసుకురా. ఆ
ప్రతి ఒక్కరి జీవితం ఒక మాయ. జీవితం అన్నింటినీ పరిచయం చేస్తుంది. ఒంటరిగా నవ్వడం, ఒంటరిగా బాధపడడం, లైఫ్లో కొన్ని ఇష్టాలు అనుకోకుండా ఎదురవుతాయి. సమస్య ఏంటంటే ఇష్టం ఎక్కువైపోయి ఒక్కోసారి ముందుకెళ్తాం, ఒక్కోసారి ఆగిపోతాం. అది పాపమో లోపమో తెలియదు, కానీ మనసులో క్రియేట్ అయిన ఇష్టం ఎంత వ్యాలిడ్గా ఉన్నా అది క్రియేట్ చేసే పెయిన్ మాత్రం చాలా అంటే చాలా సాలిడ్గా ఉంటుంది. అది బాబీ సాహితీ కథలో అయినా సరే, ఆశా బాబీ కథలో అయినా సరే.